हेलो गाइस, वेलकम टू फुटबॉल। మీ పేరండి? సూర్యవసరం. సార్, ఎన్ని బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయిందండి? 30 సంవత్సరాలు. అంటే ఏ ప్రైస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది, ఇప్పటికి డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ లేదు, మనం ఫస్ట్ కాడి నుంచి ఇదే వ్యాపారం చేసుకుంటున్నాం, అక్కడి నుంచే ఉంటున్నాం. ఇంతకుముందు మీరు పెట్టిన ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఎంత నుంచి మొదలు పెట్టారు, ఇప్పుడు ఎంత స్టార్టింగ్? ఫస్ట్లో అంటే 3 కిలోలు 5 కిలోలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు 10 కిలోలు దాకా పోస్తాం. పావులాత స్టార్ట్ చేశారా? రూపాయి నుంచి స్టార్ట్ చేశారా? పావులతో పెట్టాం, బేరం 10 రూపాయలు అట్టు పావులమో ఇడ్లీ పెట్టాము. ఆ నుంచి ఈ రోజుకి వచ్చేసరికి మూడట్లు 20 రూపాయలు, ఎగ్గట్లు వచ్చేసేసేమో 10 రూపాయలు, ఆయిల్ అట్లు వచ్చేసి 20 రూపాయలు 10 రూపాయలు పెట్టామండి. అప్పుడు ఆయిల్ అట్టు వచ్చేసేసి 5 రూపాయలు, కాలట్టు వచ్చేసేసి 1 రూపాయి. అట్లా అమ్ముకుంటూ వచ్చేసి ఈ ఆయనకి 30 సంవత్సరాలు బేరం పెట్టి కంటిన్యూగా ఇదే చేసుకుంటా ఉన్నాం. ఉల్లిపాయలు అట్లే ఉన్నాయి సార్? వాళ్ళు ఎగ్గట్టు, కాలట్టు, ఆయిల్ అట్టు, ఇడ్లీ అయ్యారండి. సార్, వచ్చేసి మామూలు గ్యాస్తో చూసాము, అప్పుడు కట్టెల పొయ్యిలతో చూస్తున్నాం. ఇప్పుడు మేము 30 సంవత్సరాల నుంచి కట్టెల పొయ్యి పెట్టాం. ఫస్ట్ కాడి నుంచి కట్టెల పొయ్యి అండి, మాకు అలవాటు. మా కట్టెల పొయ్యి కాడి నుంచి ఇదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం మేము. ఈ ఆలోచన ఎవరి వల్ల వచ్చిందండి? మాకు ఎవరో ఒకళ్ళు ఆడమనిషి చెప్పింది, ఆమె కంటిన్యూ చేసుకుంది. ఫస్ట్ ఆమె చేసుకుంటూ ఉండేది, తర్వాత మెల్లిగా నేను వచ్చాను అన్నమాట. ఆమె చెప్పేసి ఒక ఆమె చెప్పి ఖాళీ కొంటాం ఎందుకులే, నేను అట్లు పోసుకొని చెప్పి సలహా ఇచ్చింది. ఆ సలహా తరఫున అట్నే మాకు ఆమె పేరు మీద రన్నింగ్ అంటే 87-86 మధ్యలో చేసేవాడి, అప్పటి నుంచి చేసేవాడి. అదే అప్పటి నుంచి ఈ కట్టెలు పోయినాయండి? పోయినాండి, అప్పటి నుంచి కట్టెలు పోయాము. అది అప్పుడంటే చెట్లు గిట్లు ఉండేవి, కొట్టకొచ్చేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు కొనుక్కొని పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి? మేము పొద్దున్న ఉదయం 7 గంటల నుంచి 11 గంటల దాకా చేస్తామండి. 11 నుంచి క్లోజ్ చేస్తాం. మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం. చట్నీ అయిపోతే మళ్ళీ చట్నీ వేస్తూ ఉంటాం. రన్నింగ్లో గ్రైండర్ ఉంది, వేస్తానే ఉంటాం. అయిపోయినప్పుడల్లా వేస్తానే ఉంటాం. బాగుంది సార్, ఎందుకంటే కొట్టలు పోయి కాబట్టి ఇంట్లో తిన్నట్టే మంచి ఫుడ్ బాగుంటుంది. అంటే ప్రైసెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయా? అంటే రీజనబుల్ రేటా? మామూలు రేట్లే. దోశ ఫేమస్ బాగుంటాయి. ఏదైనా ఏంటంటే ఒకటి ఎగ్ దోశ బాగుంటుంది, తర్వాత నూనె దోశ. దోశలు బాగానే ఉంటాయి, దోశ కానీ ఇడ్లీ కానీ. నూనె లేకుండా వేస్తారు, ఆరోగ్యం కాపాడొచ్చు. రెండోది కట్టెల పొయ్యా, ఏంది ఎప్పటి నుంచో తింటున్నాం. ఇక్కడ కారపొడి బాగుంటుంది, చట్నీ బాగుంటుంది, రేటు కూడా అనుకూలం. అంటే ఎలా ఇస్తున్నారండి? మామూలుగా ప్రైస్ ఎలా వస్తుంది? అంతకుముందాగా 5 రూపాయలు, ఇప్పుడు 2 గంటలు వచ్చేసి 15 రూపాయలు తీశారు. అంతకుముందు అయితే 10 రూపాయలు. ఇడ్లీ కొట్టేసి ఉంటుంది, బాగుంటుంది, ఆరోగ్యం కాపాడుకోవచ్చు. అక్కడక్కడ తినే బదులు ఇక్కడ వచ్చి తింటే బాగుంటుంది. అది మీకు అందుబాటులో రేట్లు ఇస్తున్నారండి? పర్వాలేదు, అంటే ఇప్పుడు పెంచింది కాబట్టి కొంచెం ఇది ఇబ్బంది. మామూలుగా అయితే బాగానే ఉంటుంది, టిఫిన్ బాగుంటుంది, చట్నీ కానీ తిన్నంత చట్నీ. అందరూ ఏం చేస్తారు, కొంచెం వేసి చూస్తూ ఉంటారు మొహాలు. కొంచెం వేసి అవ్వలేదా అని ఏమేమో వేసే అని వేస్తూ ఉంటుంది. అది అల్ల చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది అంతా. అసలు మీకు నచ్చిన ఫుడ్ ఏంటండి? నేను ఎక్కువ ఖాళీ అట్లు తింటా, ఇడ్లీ తింటానండి. కోడిగుడ్డు అట్టు కూడా ఉంటుంది, దోశ పెద్దది ఉంటుంది. కాకపోతే నేను నాకేందంటే కొంచెం నూనె లేకుండా తింటే బాగుంటుందని చెప్తే తింటా. ఇక్కడ ఫేమస్ ఏమైనా ఉన్నాయా అండి? కోడిగుడ్డు అట్టు బాగా టేస్ట్ ఉంటుంది. అది 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్? మీరు విజిట్ చేస్తూ ఉన్నారు ఈ షాప్? మామూలుగా మనకి ఇటు వెళ్తున్నప్పుడు వేస్తున్నారు, చూస్తే అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. సామాన్యకు అందుబాటులో ఉన్న డిఫరెంట్ ఇది. మంచి హోటల్ పెద్ద హోటల్ ఎందుకంటే ఎక్కువ ఉండదు, కానీ కాస్ట్ 3 రెట్లు తేడా ఉంటుంది. వీళ్ళు 5 రూపాయలు కొట్టిస్తున్నారు, ఇదే వాళ్ళు అయితే 10 రూపాయలు తీసుకుంటారు ఒకదానికి. కానీ దీనికంటే ఏమి వాళ్ళకి క్వాలిటీ ఏమి ఉండదు. వాళ్ళు అన్నీ ఫ్రెష్గా తెస్తారు, అందిచేస్తారు. అది సాయంత్రం అయిపోతాయి, ఇంకేముండదు. ఇప్పుడు చూడండి, వాళ్ళు చేసి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోతారు. సాయంత్రం తర్వాత రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ సాయంత్రం తయారు చేసుకుంటారు, మళ్ళీ రేపు వచ్చి చేస్తారు. ఇటు జనం ఎక్కువ, వీళ్ళు త్వరగా అయిపోద్ది. రేటు తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉంది, రేటు తక్కువ ఉంది. బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు తెలుసుకోండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పింది అబద్ధం కాదు.